ఎలా పరిశీలిస్తున్నారో పాఠశాల కంటూరు గ్రామం బంగాళపల్లి మండలం కర్నూలు జిల్లా. నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మంచి స్నేహం. ఒక అడవిలో చిలుక నెమలి అనే ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు చిలుక, నీ ఎర్రటి ముక్కు చాలా అందంగా ఉంది, నీ ఈకలు కూడా చాలా అందంగా ఉన్నాయి, నీ నాట్యం అబ్బో చాలా అందంగా ఉంటుంది, ఈరోజు మనిద్దరం నాట్యం చేద్దామా అంది. కానీ చిలుక, నీవు కూడా చాలా, అదే అడవిలో ఒక కాకి కూడా ఉంది, నీ కూడా నెమలి చిలుకల అందం. అరే, ఒక అడవిలో కాకి కూడా ఉంది, చిలుకతో కాకితో మాట్లాడడానికి చిలుక నెమలి ఇష్టపడేవి కాదు. అది నల్లగా ఉందని అనుసరించుకునేవి. ఒకరోజు చిలుకకు జబ్బు చేసింది. కాకి కొన్ని పనులు తీసుకొని చిలుకకు ఇచ్చింది. వాటిని తీసుకొని కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. కాకి ఎంతో బాధపడింది. ఒక రాత్రి అడవి పిల్లి చెట్టుపైకి ఎగబాకి నెమలిని చంపాలని చూసింది. కావు కావు అని అరిచి చిలుకను కాపాడింది. చిలుక నిద్రలో నుంచి లేచి ఎగిరిపోయింది. ఈసారి చిలుక కాకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంది. ఈసారి చిలుక కూడా కాకి కృతజ్ఞతలు చెప్పి ఇంకోసారి సాయంత్రం నెమలి అందంగా ఆనందంగా నాట్యం చేస్తుంది. ఒక తోడేలు చాటుగా నక్కి నెమలిని చూస్తుంది. అది కాకి గమనించి కావు కావు అని అరిచి కాకి గుంపునంతా పిలిచి ఆ తోడేలును తరిమి తరిమి కొట్టి నెమలిని కాపాడింది. అప్పుడు నెమలి చిలుక, ఈసారి మనం కాకి కృతజ్ఞతలు చెప్పాలని అనుకొని కాకి దగ్గరకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాలి. కాకి ఎంతో సంతోషించి ఈ రోజు నుంచి మనం ముగ్గురం మంచి స్నేహితులుగా ఉన్నామని చెప్పాయి.